టాలీవుడ్ లో యువ హీరో నాని అంత అదృష్టవంతుడు మరొకరు ఉండరేమో. గత కొన్నేండ్లుగా నాని పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఎలాంటి చిత్రం చేసినా నానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. రివ్యూలు పబ్లిక్ టాక్ ను పక్కన పెట్టి ఆయన నటించిన చిత్రాలను ఆదరిస్తున్నారు. అదే క్రమంలో నాని నటించిన తాజా చిత్రం నిన్నుకోరి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల సందేహాలకు నిన్నుకోరి చక్కని సమాధానమిస్తూ ముందుకు పోతుంది. ఇలాంటి తరుణంలో సక్సెస్ ట్రాక్ లో ఉన్న నాని ప్రేక్షకులతో తన అభిప్రాయాలను, ఇతర హీరోలపైన తన ఒపీనియన్ ని షేర్ చేసుకున్నారు. అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడిన నాని ప్రభాస్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రభాస్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే జెన్యూన్ అని చెబుతా. అంత నిజాయితీగా ఉండే హీరోని నేనెక్కడా చూడలేదు. అతడి చూపు పలకరింపు నుంచి ఆ జెన్యూనిటీ కనిపిస్తుంది. ఇక రవితేజ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు ఎక్స్ట్రా పవర్ బ్యాటరీ లాంటి వ్యక్తి. రవి అన్నతో ఉంటే మనం రీఛార్జ్ అయిపోతాం. ప్రభాస్ రవితేజ గురించి నాని అభిప్రాయాలు ఇవి. వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది హీరోలపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు నాని. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లో వెంకీ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆయన సినిమాలే ఎక్కువగా చూసేవాణ్ణి. ఇప్పటికీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాల్లో వెంకటేష్ సినిమాలే ఎక్కువగా ఉంటాయి. నా యాక్టింగ్ చూసి ప్రేక్షకులు అప్పుడప్పుడు నన్ను వెంకీతో కంపేర్ చేయటం చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఇక రీమేక్స్ విషయానికి వస్తే చిరంజీవి నటించిన చంటబ్బాయి సినిమాను రీమేక్ చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మనసులో ఉందని చెప్పుకొచ్చాడు. దీంతో పాటు ఓ మంచి దర్శకుడితో సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఒకటి చేయాలనే కోరికను బయటపెట్టాడు నాని. ఇక మంచి సినిమాలు చేయటం పైనే తన దృష్టి ఉంటుందని, దాని ఫలితం తన చేతుల్లో ఆధారపడి ఉండదని, ప్రతిసారి ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకంతోనే సినిమా చేస్తానని, మంచి సినిమాను అందించడానికి కష్టపడతానని, ఈ చిత్ర సక్సెస్ ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు అని నాని అన్నారు. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యా.